గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ యువర్ మైల్స్ బై అబి ఫ్రమ్ MNO3 జానకి చెట్టి. అయితే జానకి చెట్టిలో అయితే ఇక్కడ 2.5 డేస్ అయితే నేను స్టే చేశాను. ఇదిగోండి ఇక్కడే అతిథి నివాస్ అని. సో ఫస్ట్ అయితే ఈ జనాలకు మీట్ చేపిస్తాను. ఈజ్ ఏ వికాస్ భయ్యా అండ్ అదిగోండి వెనకాల కూర్చున్నాడు చూడండి కుల్దీప్ భయ్యా. సో వీళ్ళు పాపం చెప్తున్నా కదా నాకు టెంట్ అంటే టెంట్ ప్లేస్ ఇచ్చినారు, వాటర్ ఫుడ్ ఎవ్రీథింగ్ వీళ్ళే చూసుకున్నారు. ఈవెన్ నైట్ టైంలో కూడా అప్పుడప్పుడు వచ్చి కలిసి కలిసి వెళ్ళేవాళ్ళు. ఏంటంటే వీళ్ళు వెనకాలనే గెస్ట్ హౌస్ లైక్ ఏమంటారు కాటేజ్ ఉన్నాయి అండ్ ఇది వీళ్ళదే హోటల్ ఇది అండ్ వెనకాల కాటేజెస్ కూడా ఉన్నాయి. అక్కడే నేను టెంట్ వేసుకున్నాను 2 డేస్. చాలా అంటే చాలా బాగుండే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఇంత స్వీట్ జనాలు దొరుకుతారు అని. బట్ థ్యాంక్ గాడ్ నిజంగా చెప్తున్నా ఎంత పర్ఫెక్ట్ గా దొరికినారంటే, ఇంత డిస్టర్బెన్స్ లేకుండా నాకు ప్రతి ఒక్కటి చూసుకున్నారంటే అర్థం చేసుకోండి. మార్నింగ్ హాట్ వాటర్ నుంచి నైట్ వడుకునేదాకా ఫుడ్ దాకా వీళ్ళే చూసుకున్నారు, అంత హెల్ప్ చేస్తున్నారు. ఇఫ్ ఎవరైనా కనుక MNO3 వస్తే మాత్రం ఈ హోటల్లో స్టే చేయడానికి మాత్రం అస్సలు వెనకాడకండి. ప్రైస్ కూడా చాలా తక్కువే. మీరు ముందుకెళ్ళినారంటే మీకు అరౌండ్ 5,000 స్టార్ట్ అయ్యి 10,000, 12,000, 15,000, 20,000 దాకా కూడా ఉన్నాయి. నేను వెళ్ళాను, నేను కనుక్కున్నాను, నాకు తెలుసు, నేను మొత్తం తిరిగి జస్ట్ ఇట్లాగే రేట్స్ కనుక్కున్నాను. ఆ రేట్స్ ఉంటే నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది. 20,000 అంటే నాకు ఏం లేదన్నా ఈజీగా 10 డేస్ 15 to 10 డేస్ ఈజీగా నా ట్రిప్ ప్లాన్ అది, ట్రిప్ బడ్జెట్ అది. అర్థం చేసుకోండి ఈ హోటల్లో మాత్రం అస్సలు వెనకాడకండి స్టే చేయడానికి మాత్రం. సో మిగతాదంతా ఇంకా మనం బైక్ మీద మాట్లాడుకుందాం, లెట్స్ గో. సో అదిగోండి హిమాలయన్ రేంజ్ యమునోత్రి రేంజ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు బట్ తప్పట్లేదు. సో ఇది ఇక్కడే నేను ఉన్నది. చలో వికాస్ భయ్యా బాయ్, నికల్ రే బాయ్ బాయ్, చలో బాయ్ బాయ్. సో జనాలు మాత్రం ఎంత మంచిగా ఉండే అంటే ఇక్కడ పాపము చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఏం చెప్పాలనో అర్థం కావట్లేదు, వీళ్ళకి ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలనో కూడా అర్థం కావట్లేదు, అంత మంచిగా చూసుకున్నారు. ఈ కాలంలో ఎవరయ్యా, నేను రూమ్ తీసుకోకపోయినా కానీ స్నానం కోసం అని అరే రూమ్లోకి వెళ్ళు, ఒక ఖాళీ రూమ్ తీసుకో, ఖాళీ రూమ్ ఒకటి అట్లానే పెట్టినారనమాట. ఖాళీ రూమ్లోనే స్నానం చేయడానికి పంపించాలి, అక్కడనే డ్రెస్ చేంజ్ మొత్తం, ఇక పడుకోవడం ఒకటే టెంట్లో, మిగతాదంతా రూమ్లోనే అనుకోండి. ఇంకా అట్లా ఉండే అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉండే గాయస్. అండ్ ఇక్కడ జనాలు కూడా ఇట్లాగే ఉంటారు, చాలా మంచిగా ఉంటారు ఫ్రెండ్లీగా. నేను మార్నింగ్ నిన్నటి నుంచి ఒక నేను డ్రోన్ షాట్స్ ట్రై చేస్తున్నాను బట్ డ్రోన్ షాటే రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వల్చర్స్ ఉన్నాయి, ఆ వల్చర్స్ డ్రోన్ మీద అటాక్ చేస్తున్నాయి. నాకు అదే భయం వేసి ఇంకా నేను దెబ్బకు డ్రోన్ లోపల పెట్టేసుకున్నాను. ఇంకా ఎందుకు లేనిపోని రిస్క్, ఆల్రెడీ ఒకసారి మొన్నే క్రాష్ అయ్యిండే, క్రాష్ అయ్యి సర్వీస్ చేయించుకున్నా, మళ్ళీ ఏడా ఇది చేసుకోవాలని గమ్మున లోపల పెట్టేసా. ఓ మై గాడ్, టర్నింగ్ చూస్తున్నారా, నాకు తెలిసి గోప్రో ఎంత న్యాయం చేస్తుందో తెలియదు కానీ ఆ స్టీప్స్లో మాత్రం టర్నింగ్ చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది. అదిగోండి ఎంత ఉంది చూడండి, ముందంతా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు నాకు ఉత్తరకాశీ వచ్చేసి ఇక్కడ నుంచి 125 కిలోమీటర్స్, 125 కిలోమీటర్స్కి 4 అవర్స్ చూపిస్తుంది బట్ ఇది చూపించినట్టు 4 అవర్స్ పట్టదు, ఇంకా చాలా పడుతుంది, చాలా అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మధ్యలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. జస్ట్ చూడండి అంతే, ఇంకా సీన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది MNO3 అయితే. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ ఇన్ గంగోత్రి ఆల్సో, కేదార్నాథ్, బద్రీనాథ్, పంచకేదార్లో కూడా నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉత్తరకాశీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అందులో అక్కడ చూడ్డానికైతే లెక్కలేనని ఉన్నాయి ఉత్తరకాశీలో అయితే. వెళ్ళినాక మీరు చూసారు. అయితే నేను ఈ టైంకి ఎందుకు బయలుదేరా అంటే మార్నింగ్
లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా టకా టకా వీడియోస్ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అవి అప్లోడ్ అవ్వడమే లేటు, నేను రిలీజ్ చేస్తా బట్ అప్లోడ్ అయ్యే కావట్లేదు. ఎందుకంటే సిగ్నల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి సిగ్నల్స్. ఈ విలేజ్ వచ్చేసి పూల్ చట్టి, ఇక్కడంతా ఇట్లానే పేర్లు అయితే చట్టి చట్టి అని భలే ఉన్నాయి. హనుమాన్ చట్టి, జానకి చట్టి, రామ్ చట్టి, పూల్ చట్టి, ఇంకా ఫులా చట్టి ఏదో ఉంది ఇట్లానే. ఇంకొకటి పీతోటే వస్తుంది. ఎంత అందంగా ఉంది ఇక్కడ ఉండేవాళ్ళు, నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఇక్కడే పుట్టినారు. కానీ వీళ్ళ కష్టాలు కూడా ఉన్నాయనుకోండి, అంత ఈజీ కాదు ఇక్కడ ఉండడము. ఎందుకంటే వింటర్స్లో ఎప్పుడైతే స్నోఫాల్ అవుతుందో ఇక్కడ 3 to 4 feet దాకా, 2 feet దాకా స్నో ఉంటుంది, అందులోనే వీళ్ళు బతుకుతారు. ఇది ఈ కొండంతా ఎక్కేయడం ఎంత టాస్కో, దించడం కూడా అంతే టాస్క్. ఈ కొండ దించేటప్పుడు లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ సైడ్ టర్నింగ్ వస్తే అంత పెద్ద ఇబ్బంది కట్టలేదు. రైట్ సైడ్ టర్నింగ్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం అక్కడక్కడ సైడ్ పోవాల్సి వస్తుంది. అమ్మో, అక్కడ సైడ్ పోయినాక ఇట్లా చూస్తే మాత్రం మనిషి కళ్ళు తిరగాలి అట్లుంది. ఇది ఇంకా కొంచెం తక్కువ ఉంది, పైన అయితే ఇంకా మరీ ఘోరంగా ఉండే. ఇదిగోండి ఇప్పుడు రైట్ సైడ్ టర్నింగ్ వచ్చిందా, రైట్ లెఫ్ట్ సైడ్లో లోయ ఉంది, ఇక్కడ వణుకుతుంది. నేనైతే బండి న్యూట్రల్ చేసా లాస్ట్ ఒక 2 kilometers నుంచి. నేను మసూరి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇట్లాగే న్యూట్రల్ వేసి పెట్టేస్తే అట్లా 35 kilometers దాకా అయితే నేను పెట్రోల్ సేవ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2 to 2.5 kilometers ఇట్లానే చేసా. కానీ ఆహా, కానీ ఏంటంటే ఇక్కడ ఇక్కడ సేవ్ అయిన పెట్రోలు మళ్ళీ ఆ కొండ ఎక్కేటప్పుడు అంతే కాలిద్ది అనుకోండి. కానీ చూడండి ఎంత బాగుంది చూడండి, అసలు వస్తుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలిసి ఉత్తరకాశీ వెళ్ళేసరికి 10 or 12 అయ్యిద్ది నాకు ఈరోజు కూడా. ఎందుకంటే ఉత్తరకాశీ కూడా చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. ఇదిగోండి స్టార్ట్, మళ్ళీ ట్రాఫిక్ రావడానికి ఒకటి అయితే వెళ్ళడానికి మళ్ళీ ఆగాలి. ముందుకైతే వెళ్ళి చూడాలని అవుతా ఆలోచిస్తున్నా. నికల్స్ వస్తా అయితే ఆపోజిట్ నుంచి వెహికల్స్ రావద్దు చాలు. ఇది వస్తుంది వెహికల్, అయితే బస్సు వస్తుంది, బస్సు వస్తుంది. ఈ ట్రాఫిక్లో నా ఈజీగా ఎంతసేపు 1 hour ఆగా చూడండి, 1 hour ఆగాక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎంత ట్రాఫిక్ ఉందో అర్థం చేసుకోండి. అంటే రోడ్ చిన్నగా ఉంది కదా, అక్కడ సైడ్ నుంచి మొత్తం క్లియర్ అయ్యేదాకా ఇక్కడ సైడ్ నుంచి పోలేవు, ఇక్కడ సైడ్ నుంచి క్లియర్ అయ్యేదాకా అక్కడ సైడ్ నుంచి రాలేవు. అదే ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడేమో కొండలు, ఇక్కడేమో లోయ. ఎంత ఉంది చూడండి ఆ లోయ. ఇప్పుడు ఎక్కాల్సి వస్తుంది, ఎక్కుతున్నాను. అక్కడ సైడ్ దిగినా ఇప్పుడు ఎక్కుతున్నా ఇక్కడ. కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అక్కడ సైడ్ అయితే, క్రేజీగా ఉంది కదా. ఏంటి అందాలు ఏందో, చూస్తుంటే చూడాలనే ఉంటుంది. అంత బాగున్నాయి కదా, అక్కడేదో టెంపుల్ కనిపిస్తుంది, మస్తు ఉంది కదా. అది చూడండి అటు, ఎంత బాగుంది కదా. జాబా పోతా పో, సైడ్ ఇచ్చే ఓడు హార్న్ కొడతాడు, ఏందేమో అర్థం కాదు. టైంపాస్ కొడుతుండేమో హార్న్, అయితే చెక్ చేసుకుంటాడు హార్న్ పనిచేస్తుందా లేదా అని. ఏమంటారు చూడండి, మొత్తం ఎంత మెల్లగా వెళ్ళాల్సి వస్తుందో. ఆ ఒక్క టర్నింగ్ కోసమని ఇక్కడ దాకా ఆగిపోయినామంటే అర్థం చేసుకోండి ఎంత మెల్లగా వెళ్ళాల్సి వస్తుందో. అమ్మమ్మో ఏంది దుమ్ము, బాబా. అయితే ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఆపుతున్నారు. హలో, సో ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా ఇక్కడ నుంచి వదిలిపెట్టారు. వీళ్ళంతా ఎప్పుడెప్పటి నుంచి నిలబడ్డారో ఏందో. ఇక్కడంటే ఇది ఊరుంది, అట్లీస్ట్ ఇక్కడ ఏదైనా దొరుకుతుంది అనేది
అక్కడ ఇంకా కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళినాకైతే అక్కడ ఏమీ లేదు అడవి తప్ప, నాట్ ఈవెన్ ఒక వాటర్ బాటిల్ ఉందామని ఉండదు. చూపిస్తాను ఆగండి ఇప్పుడు ముందు. ఇప్పుడు జనాలు ఎప్పుడెప్పుడు నుంచి నిలబడ్డారో ఏందో, పాపం ఎంత కష్టాలు పడుతున్నారు. ఉత్తర్కాశీ వచ్చేసి ఇంకా బోర్డు మీద ఏంది 81 కిలోమీటర్స్ అని అయితే చూపిస్తుంది, బట్ 98 కిలోమీటర్స్ అని ఇక్కడ నావిగేషన్లో చూపిస్తుంది. నేను బోర్డుకుని ఎక్కువ నావిగేషన్కే నమ్ముతా. ఉత్తర్కాశీ 60 కిలోమీటర్స్, ఇక్కడేమో 77 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏది కరెక్ట్ ఉందో ఏది తప్పు ఉందో ఏమో. సరే ఏదైతే ఏంది, వావ్ ఇక్కడ కూడా ఒక టనల్ అవుతుంది అయితే. అయ్యో ఏంది ఇది మొత్తము దుమ్ము దుమ్ము. ఈ టనల్ ఓపెన్ అయిందంటే ఇది మొత్తం ఇట్లా తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసి, డైరెక్ట్ ఇట్లానే ఆ సైడ్ వెళ్ళిపోవచ్చు. దుమ్ములు ఏం కనిపించట్లేదే, ఈ దుమ్ములు నా తానేసి కూడా కనిపించవు జనాలకు. పౌడర్ లాగుంది ఇదైతే మొత్తం. బో రోడ్ కూడా డేంజర్గా ఉందే, మొత్తం ఆఫ్ రోడింగే ఇంకా ఇది నాకు తెలిసి. ఈ వెయిట్ వేసుకొని ఈ ట్రాఫిక్లో ఇట్లా ఆఫ్ రోడింగ్ చేయడం అంటే మజాగ్ కాదు భయ్, మజాగ్ కాదు. ఆఫ్ రోడింగ్ ఉందా ఎట్లా? ఏ రోడ్ ఉంది రోడ్ ఉంది రోడ్ ఉంది, దాని అయిపోయినాయి ఎందుకు వెహికల్స్. అక్కడ కూడా దుమ్ము ఎందుకు ఉంది, దుమ్ము దుమ్ము లేపెట్టారు కదా. అయ్యో ఎన్ని ప్యాచ్లు, ఒక 100 మీటర్స్ మంచి రోడ్ ఉంటే 100 మీటర్స్ మొత్తం ప్యాచ్ ఉంది. అయ్యో ముందు నుంచి వెహికల్ కూడానా కనిపించట్లేదు. లైట్ లైట్ అన్నావు లైట్ డైరెక్ట్ కండ్లకే వేస్తున్నాడు కదా. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుంది. అబ్బాబాబాబాబాబా చూస్తుంటే చూడాలని ఉంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు నేను వచ్చింది ఇదిగోండి అక్కడ కింది నుంచి వచ్చినాను, అదిగోండి అక్కడ నుంచి వచ్చినాను ఇప్పుడు నేను. సరే చూసుకుంటూ కూర్చుంటే మళ్ళీ ముందు మనకి ఇంకా చీకటి అయిపోతుంది. చాలా దూరం ఉంది, మొత్తం ఎల్లోగా అనిపిస్తుంది ప్యాచ్ అంతా, అంటే రోడ్ బాగాలేదు అని. ఇంత అద్భుతంగా ఉంది, ఒక గంట ముందు వచ్చింటే కూడా సూపర్గా ఉండేది. మళ్ళీ వెహికల్స్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, మొత్తం బస్సెస్ అయితే ఆగిపోయి ఉన్నాయి. అక్కడ 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 అంతా ఇక్కడ సైడ్ అంతా బస్సు ఆపినారు, ఏముందో తెలీదు కానీ బస్సులు అయితే ఆపినారు. ఎందుకు ఆపినారో ఏందో తెలీదు కానీ ఒట్టిగానే ఉత్త పుణ్యాన ట్రాఫిక్ జమ చేస్తారు వీళ్ళు. అది పోలీస్ వాళ్ళే ఆపుతున్నారు ఇక్కడంతా. ఇక్కడ మొత్తం నేను ఎటైతే పోతున్నానో అటు సైడే పోతున్నాయి వెహికల్స్ అన్ని. అటు సైడ్ నుంచి అయితే రేర్ కేసులో 1-2 వచ్చినట్టు ఉన్నాయి అంతే, చాలా తక్కువ. అట్లాంటి దానికి ఎందుకు ఇంత ట్రాఫిక్ క్రియేట్ చేస్తారు వీళ్ళు అర్థం కావట్లేదు. కావాలని ఆపుతున్నట్టున్నారు, అక్కడ ఆపకపోయి ఉంటే డైరెక్ట్గా ఈజీగా ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుండే కదా. రోడు ఓయమ్మ దేవుడా, అయ్యయ్యో అరే ఇట్లానే మంచిగా ఉంది మెల్లగా పోవడానికి. రోడ్ ఖరాబ్ ఉంటేంది కానీ ముందు చూడండి మొత్తం రెడ్ కలర్ చూపిస్తుంది కదా, అంతంత ట్రాఫిక్ ఉందా. అంత ట్రాఫిక్ ఉంటే చాలా కష్టం అయ్యో, ఆగరేమో నా వల్ల కాదు ట్రాఫిక్లా. నాకు అనిపిస్తుంది ఏమైనా రాంగ్ టైమింగ్కి వచ్చినానా ఏంది అని. ఇక్కడైతే మరీ రోడ్ చిన్నగా అయిపోయింది కొంచెము, ఎందుకంటే ఇక్కడ సైడ్ నుంచి కొండలు మొత్తం ఇట్లా మీదకి వచ్చినట్టున్నాయి. ఇంకా నుంచి ఏదో బైక్ వస్తుంది, ఐ షుడ్ బి కేర్ఫుల్. వెహికల్స్ ఏం రావట్లేవు బైక్ తప్ప, చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఈ రోడ్ మొత్తంలో చాలా దూరంలో నేను ఒక్కడనే అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి రెడ్డుగా ఎందుకు చూపిస్తుంది, ట్రాఫిక్ ఉందన్నా లేకపోతే ఇంకేదన్నా అర్థం కావట్లేదు. రోడ్ బాగలేదు, రోడ్ అస్సలు బాగలేదు. ఓ ట్రాఫిక్ ఉంది. అయ్యో ఏం చేస్తామే కావాల్సిందేనా. ఓకే
గుడ్, రాగానే మూవ్ అవుతున్నాడు. ఇక్కడ చూడండి, ఉత్తరకాశీకి ఇంకో 3 కిలోమీటర్స్ ముందే ఉన్నాను. అయితే ఇది చూడండి, మొత్తం ఇట్లా స్లాబ్ వేసేసినారు. ల్యాండ్ స్లైడ్ అయినా కానీ కిందున్న వెహికల్స్ కి ఇబ్బంది కాకుండా భలే చేస్తున్నారు కదా. ఇదేదో ఐడియా చాలా బాగుంది. అంటే ఇక్కడ హెవీగా ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్లేసే ఇది ఆల్రెడీ. బట్ దెన్ టు ల్యాండ్ స్లైడ్ అయ్యేటప్పుడు మాత్రం నమ్మలేము. అది వెయిట్ ఏమవుతుందో ఎవరికి తెలుసు. అది బట్ నైస్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ నేనైతే జస్ట్ 2 డేస్ అవుతుంది కదా, 2-3 డేస్ అవుతుంది కదా ఉత్తరాఖండ్ ఎక్స్ప్లోర్ చేసి. ఈ 3 డేస్లోనే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ముందు ఇంకా ఎంత బాగుంటుందో అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. ఇప్పుడు పోయి ఉత్తరకాశీ పోయి నేను ఇమ్మీడియట్గా పడుకోవడానికి మాత్రం అరేంజ్ చేసుకోవాలి. ఎక్కడ పడుకోవాలో ఏందో అదే అర్థం కావట్లేదు. టెంట్ ఎక్కడ వేయాలో తెలియట్లేదు. బట్ నిజంగా నాకు టెంట్ వేయడానికి మంచి ప్లేస్ అయితే దొరకాలి, లేకపోతే చాలా కష్టం, నాకు ఇబ్బంది అవుతుంది. ఫైనల్లీ నేనైతే ఉత్తరకాశీకి అయితే వచ్చేసాను. ఇదిగోండి భగీరథి రివర్. వావ్, ఇదే రివర్ పోయి దేవ్ ప్రయాగ్ లో అల్కనంద ఇంకా ఇది రెండు మిక్స్ అయ్యి అదే గంగా అని పిలువబడుతుంది. సో ఇప్పుడైతే నేను టెంట్ కోసం అయితే నేను ప్లేస్ వెతకాలి, క్యాంప్ ఎక్కడ వేయాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఫైనల్లీ అతి కష్టం మీద ఎంతో ట్రాఫిక్ ఘాట్ సెక్షన్ అదంతా క్లియర్ చేసుకుంటూ నేనైతే ఉత్తరకాశీకి అయితే రీచ్ అయిపోయాను. టెంట్ వేసుకున్నాను ఒక ప్లేస్లో. మార్నింగ్ చూస్తాను లొకేషన్. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే అద్దిరిపోయింది. పక్కనే నది, దాని పక్కన నేను టెంట్ వేసుకున్నాను. మార్నింగ్ చూస్తాను ఎట్లాంటి ప్లేస్లో టెంట్ వేసుకున్నాను అనేది. సో ఇంకా చెప్పేది ఏముంది, నైట్ 1 అవుతుంది, చాలా నిద్ర వస్తుంది. సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైల్స్ బై అభి ఫ్రమ్ ఉత్తరకాశీ. సో బీ రెడీ ఫర్ ఉత్తరకాశీ టుమారోస్ వీడియో. సో సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైల్స్ బై అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హరర్ మహాదేవ్. బాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్.